విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం ప్రైవేటీకరించడం దారుణమని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆత్మగౌరవంగా మరో సంగ్రామంతో విశాఖ పోరాట సమితి వంటవార్పు కార్యక్రమం నిర్వహించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో విశాఖ ఉక్కు కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు కోసం కూడా రైతులు చూపిన మార్గంలో పోరాటం చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసేదాకా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమంలో గేరు మార్చి ముందుకు సాగాలని నిర్ణయించారు. దానికి నా ఉత్సాహంగా పూర్తి స్థాయిలో మీతో కలిసి వస్తాను. కానీ ఈ రాష్ట్రానికి బాధ్యత వహించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఒక అఖిలపక్షాన్ని అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అఖిలపక్షం నియమించి ఆల్ పార్టీ డెలిగేషన్ని కేంద్రానికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మోడీ ప్రధానమంత్రి మోడీ గారి పైన కానీ కేంద్ర ఇతర పెద్దల పైన కానీ మీరు ఒత్తిడి తండి. ఒత్తిడి తెచ్చే భాగంలో మీరు ఆంధ్రుల హక్కు ముప్పై మూడు ముప్పై రెండు మంది జీవితాలు వాళ్ళ యొక్క లైఫ్ సార్థకం చేసి స్టీల్ ప్లాంట్ మీద తెచ్చారు. కనుక స్టీల్ ప్లాంట్ తెచ్చి ఇరవలో కూడా ఏ మార్గమైనా కూడా ప్రైవేటైజేషన్ కాకుండా చూడాలని చెప్పేసి అందరం కూడా ప్రార్థిస్తున్నాం. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వంటావార్పు కార్యక్రమం పెదగంటేడ జంక్షన్ లోని, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి బోర్మన్పాలెం జంక్షన్, తిరిగితల్లి విగ్రహం, టీటీఐ జంక్షన్ లోని కూడా నాలుగు ప్రాంతాల్లో ఈరోజు వేలాది మంది కార్మికులు, కార్మిక కుటుంబం సభ్యులతో ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా